బేబక్ గేమ్ బాగుండేది అన్న మేడం. మరి ఎందుకు మేడం ఆమె ఎలిమినేట్ చేశారు అందరూ? అదే అర్థం కాలేదు నాకు కూడా. ఇంకా వరస్ట్ కంటెస్టెంట్ అండి ఈసారి, ఒకవేళ భాష వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఈమెన్ వెళ్ళిపోవాలి. తర్వాత అమ్మాయి ఈత వెళ్ళిపోతే బిగ్ బాస్ బాగుంటుంది. అదే బిగ్ బాస్ చూస్తాం. వాళ్ళే వాళ్ళు బిగ్ బాస్ అబ్బాయిల మీద అరవడాలు, అబ్బాయి అమ్మాయిల మీద అరవడాలు, అది ఇతరులకి ఇతరులకి చూడాలన్నా కూడా ఇంట్రెస్ట్ బాగుంటుంది, బాగుంటది కదా, ఆడియన్స్ కైనా బాగుంటది కదా. ఈ అబ్బాయి అని ఒక ఆయన ఉన్నారు కదా, మీకు ఒక బాబు పుట్టాడు అని చెప్పేసి శేఖర్ బాస చెప్పారు. ఒకవేళ ఎలిమినేషన్ అయితే జరిగింటే బాబు పుట్టడం వల్ల జరిగిందంటారా, గేమ్ ఏదన్నా బ్యాక్ డ్రాప్ ఉంది జరిగింది? నేను బాబు పుట్టడం వల్లనే అనుకుంటున్నాను. బానే ఆడుతున్నాడు అతను. ఇంకా వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు ఉన్నారు? అమ్మాయి ఉంది కదా, సంచలక దేంట్లో తీసారు కదా, తీసేసి వేరే అతనికి ఇచ్చారు. ఇంకా ఈ విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ బెటర్. తర్వాత అమ్మాయి ఉంది కదా అమ్మాయి కూడా కొంచెం వరస్గా మాట్లాడుతుంది, వీళ్ళిద్దరు ఇంకా తర్వాత పర్లేదు వేరే వాళ్ళు. నబీల్ పృథ్వీ పృథ్వీ వాళ్ళతో ఆల్రెడీ సీరియల్స్ అన్ని చేశారు కాబట్టి. అమ్మాయితో నేను సీరియల్ చేశాను, కృష్ణముకుంద సీరియల్ అయినా కూడా నాకు నచ్చట్లేదు, బయట బిహేవియర్ బయట బిహేవ్ అందుకే బయట నేను నచ్చట్లేదు అసలు. పాత హీరో ఆదిత్య ఓమన్ ఒక ఆయన ఉన్నారు కదా, చూస్తున్నారా రాత్రి ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? నిఖిల్. సో ఇంకెవరు ఇంకెవరు ఇష్టం మేడం? శ్రీ విష్ణు ఓకే. సీత గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇషిక గౌడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది బయట టాక్ నడుస్తుంది, మీ అభిప్రాయం? ఇషిక ఇషిక గౌడ్ ఓకే. నిఖిల్. ఎందుకు మేడం నిఖిల్ అంటే ఇష్టం? ఓకే, లోగో ఎవరిది కింద? లోగో కింద. ఇంకెవరికి ఇష్టం మేడం? అంతేనా? అయితే రీసెంట్ కి రీసెంట్ గా మన శేఖర్ బాస్ ఎలిమినేట్ అవుతుందని తెలిసింది, సో ఫెయిర్ అంటారా? అన్ఫెయిరా? అంటే ఎందుకు మేడం అంతే, ఎందుకు అన్ఫెయిర్ మేడం? అంటే టాప్ ఫైవ్ లో ఉంటారా వీళ్ళు? మన మణికంఠ ఎలా ఆడుతున్నారు?